తిరుగమన రుతుపవనాల ప్రభావంతో ఏపీలో అన్ని జిల్లాలలో తెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇళ్లు, చెట్లు నేలకూలాయి. అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఏడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నడిమి వంక వాగుకు వరద ఉధృతి కొనసాగుతోంది. నడిమి వంక పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత సుమారు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముక్కరాయ సముద్రం దగ్గర పడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం తాడిపత్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహంలో వాహనాలు వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. ముక్కరాయ సముద్రం చెరువు మరవ ఉధృతికి ఓ సిమెంట్ లారీ కొట్టుకుపోయింది. రాయదుర్గంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. రాయదుర్గంలో రామస్వామి నగర్, మధు టాకీస్ ఏరియాలలోని నివాసాలలోకి భారీగా వరద నీరు చేరింది. బొమ్మనహాల్ మండలంలో వేదవతి, హంగరనది ఉధృతికి కాలనీలు, పంట పొలాలు నీటమునిగాయి. ముందు బాధితుల కోసం అనంతపురం 5 కోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. చాగుల రిజర్వాయర్కు 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగస్వామి నగర్లో ఉన్నాము. రంగస్వామి నగర్లో మొత్తానికి భుజాల వరకు నీళ్ళు వచ్చాయి. ఎవరైతే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారో వాళ్ళందరూ కూడా జిల్లా ఫైర్ అధికారి వాళ్ళ సిబ్బందిని తీసుకొని పడవల్లో క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే జిల్లా ఫైర్ అధికారి అన్నారు, సార్ చెప్పండి ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇంత నడుముల లోతు, భుజాల లోతు వరకు నీళ్ళు వచ్చాయి. ఒక పక్క చూసినట్టయితే వరద ఉధృతి కారణంగా మనుషులను కూడా తోసేసే పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నారు, పొద్దుటి నుంచి మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, ఇన్ని రోజుల నుంచి ఒక సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయంటారు? మొన్న అర్లీ మార్నింగ్ 3 గంటల నుండి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే నీళ్లు ఇనండేటెడ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సేవ్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ప్రజలు ఇంకా కొంతమంది వాళ్ళ బిలాంగింగ్స్ వదులుకోలేక అట్లే ఉండిపోయారు. కొంతమంది నిన్న చాలామందిని షిఫ్ట్ చేయడం జరిగింది రీహాబిలిటేషన్ సెంటర్స్కి. ఇంకా కొంతమంది ముసలి పిల్లవాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఆగిపోయి ఉన్నారు. వాళ్ళని మేము ఈరోజు ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అక్కడి నుంచి కూడా మేము షిఫ్ట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపిస్తున్నాము. ఓకే, సో మొత్తానికి వీళ్ళు ప్రజల నుంచి ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది, చాలా మంది ఇళ్ల నుంచి రాలేదు అంటున్నారు కదా, మరి ఏం వాళ్ళకి నచ్చే తీసుకొస్తున్నారు సార్? కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, మా వస్తువులన్నీ వెళ్ళిపోతాయి, ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్తారేమో అన్న ఉద్దేశంతో అట్లా ఉండిపోతున్నారు. అట్లాంటి వాటిని కన్విన్స్ చేసి ముసలి వాళ్ళని పిల్లవాళ్ళని కూడా మేము ఇక్కడ సేవ్ చేయడం మీరు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి జిల్లా ఫైర్ అధికారి ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఇళ్లలో మిగిలిపోయి ఉన్నారో వాళ్ళ బిలాంగింగ్స్ ఎవరైనా ఎత్తుకుపోతారనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటున్నాం, సమన్వయం చేసుకొని వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తున్నాం. మరోపక్క చూసినట్టయితే ఏదైతే సిలిండర్లు ఉన్నాయో సిలిండర్లను కూడా
భుజానికి కట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రంగస్వామి నగర్ లో నిజంగా చూసినట్టయితే దాదాపు భుజాల నోతి వరకు నీళ్లు రావడంతో చాలా మంది కూడా సురక్షిత ప్రాంతాల వాళ్ళకి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులందరినీ కూడా తీసుకెళ్లే పరిస్థితి. మరోపక్క చూసినట్టయితే వీళ్ళందరినీ కూడా ఏదైతే ఈ బోట్లు ఉన్నాయో బోట్లలో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సాగ చేస్తే ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపు 2000 కుటుంబాలను ఇప్పటికే రిహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్లామని చెప్తున్నారు. మరోపక్క చూసినట్టయితే స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ సరిగా నిర్మాణం చేపట్టకపోవడము, అదేవిధంగా నడి కాలువకున్న ఏదైతే సైడ్ కాలువలు ఉన్నాయో సైడ్ కాలువలను పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి దుస్థితి దాపురించింది. ఇక నేను ప్రభుత్వం మేల్కొనాలి, ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మన పురాతనం కాకుండా గట్టి సహాయ చర్యలు తీసుకోవాలి. చాలా మటుకు నష్టం ఆస్తి నష్టం వాటిల్లింది. అదేవిధంగా చూసినట్టయితే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోయినాయి. అదేవిధంగా విలువైన డాక్యుమెంట్లు అయితేనేమి పుస్తకాలు అయితేనేమి అన్నీ కూడా నీటి మొత్తం తడిసిపోయి పనికి రాకుండా నేపథ్యంలో చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే ఈ యొక్క వరద వృద్ధి తగ్గేంత వరకు కూడా మొత్తం ఆహార పదార్థాలను మాకు అందించాలని చెప్తున్నారు. మరోపక్క చూసినట్టే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ సైడ్ కాలువ కట్టకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా శేఖర్తో ప్రతాప్, TV5, అనంతపురం. ద్వారా ఇది ఆ